బోరుటో చాప్టర్ 2 ద ట్రైనింగ్ బిగిన్స్. బోరుటో స్టూడెంట్ చేసుకోమనగానే సాస్కే కూడా నేను స్టూడెంట్ చేసుకోవాలని అడుగుతాడు. బోరుటో యానంగానే సాస్కేకి బోరుటోలో నరుటో కనిపిస్తాడు. ఇంకా సాస్కే అడుగుతూ, నువ్వు రాసంగం చేయగలవా, నువ్వు ఒకటి ఫామ్ చేయగలవా, నువ్వు ఫామ్ చేయకపోతే నా స్టూడెంట్ గా అర్హుడు కాదు అని అంటాడు. ఇంకా బోరుటో కూడా పీస్ ఆఫ్ కేక్ లే, ఇప్పుడే నేను వెళ్ళి మాస్టర్ చేసుకుని వస్తానంటాడు. కానీ నరుటో సాస్కేకి చెప్తాడు కదా, తను డిఫరెంట్ గా ఉన్నాడు, మనం వెనకపడిపోయామేమో అంటాడు కదా నరుటో. సాస్కే మనసులో అనుకుంటూ నరుటో మన ఆర్గ్యుమెంట్ ఇంకా డిసైడ్ అవ్వలేదు అనుకుంటాడు. సాస్కే నరుటో దగ్గరికి వెళ్ళి, ఏ కన్ఫ్యూజ్డ్ ఫూల్, నేను ఆ స్క్రోల్ గురించి ఒకటి చెప్పాలి, నేను అది ఎక్కడ కనుక్కున్నానో నాకు అక్కడ వింత డ్యూయో కనపడింది అని అంటాడు. సాస్కే అక్కడికి వెళ్ళింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బిల్డింగ్ లో ఏమన్నా ఉంటాయా అని వెతుకుతా ఉంటే ఒక ఓచూసుకి వచ్చి అటాక్ చేస్తాడు. అప్పటికి సాస్కేకి తను ఓచూసుకి అని తెలియదు. అప్పటికి సాస్కే స్వాడ్ అడ్డం పెట్టుకుని కాల్తో కొట్టినా గాని ఆ ఓచూసుకి జస్ట్ చేయి అడ్డం పెట్టుకుని తన వెపన్ తో కొట్టగానే సాస్కే బిల్డింగ్ అవతలకు వెళ్ళిపోతాడు. అండ్ ఆ ఓచూసుకి కూడా బయటకు వచ్చి తన చాక్రా బ్లేడ్స్ తీసి ఇద్దరు ఫైట్ చేసుకుంటా ఉంటారు. సాస్కే ఆ ఓచూసుకి కొమ్ము కొయ్యంగానే ఆ ఓచూసుకి కోపం వస్తుంది. ఆ ఓచూసుకి కూడా సాస్కేని స్ట్రైక్ చేయబోతుంటే ఎనకున్న విగ్రహంతో తన రిన్నేగన్ పవర్ వాడుకొని స్వాప్ అవుతాడు. ఆ ఓచూసుకి కూడా స్టోనా తను సబ్స్టిట్యూట్ చేశాడా అనుకుంటాడు. అండ్ వెనక నుంచి ఇంకో ఓచూసుకి నవ్వుతా, నువ్వు కేర్లెస్ గా ఉన్నావు కించికి అని అంటుంది. అండ్ ఆ ఓచూసుకి పేరు ఇప్పుడే రివీల్ అవ్వదు, బట్ నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆ ఓచూసుకి పేరే మమ్ముషికి. అండ్ మమ్ముషికి కూడా సాస్కేని చూసి ఓ రిన్నేగన్ అని అనుకుంటుంది. నరుటో అది వింటా ఉండి, ఇది కొంచెం పెద్ద డీల్ లానే ఉంది, నువ్వు ఇది చెప్పాలి కదా ముందు అని అంటాడు. సాస్కే చెప్తూ ఆ ఇద్దరు కూడా కగుయ్యలాగే సేమ్ ఓచూసుకి ప్లాన్ అనుకుంటా, మనం అలా అనుకుని దీన్ని ఆపరేట్ చేయాలి అని అంటాడు. నరుటో కూడా అబ్బా ఇది చూస్తుంటే పెద్ద ట్రబుల్ అయ్యేటట్టు ఉంది అని అంటాడు. అండ్ చిన్నగా మార్నింగ్ అవుతా ఉంటుంది, లైక్ 3 PM అనుకోవచ్చు. బోరుటో కొనహమారు ఇంటికి వెళ్ళి కొనహమారు సెన్సే కొనహమారు సెన్సే అని అరుస్తా ఉంటాడు. కొనహమారు కూడా వచ్చి, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు, ఏంటి ఆ తొందర అని అడుగుతాడు. బోరుటో కూడా, మీ రాసింగన్ సెన్సే నాకు టీచ్ చేయండి అని అంటాడు. కొనహమారు షాక్ అవుతాడు, బోరుటో కూడా అల్లరి చేస్తా ఉంటాడు, నేను ఇప్పుడే ఆ జుట్సుని మాస్టర్ చేయాలి అని. కొనహమారు కూడా, ఓహో నువ్వు చునిన్ ఎగ్జామ్ కి సీక్రెట్ గా ప్రిపేర్ అవుతున్నావా లార్డ్ సెవెంత్ ని సర్ప్రైజ్ చేయడానికి అని అడుగుతాడు. బోరుటో అసలు రీజన్ చెప్పలేడు కాబట్టి నవ్వుతా వెల్ యా అని అంటాడు. కొనహమారు కూడా, నువ్వు ఫైనల్ ఇచ్చి నువ్వు ఇలాగా మాట్లాడుతున్నావు అని మనసులో అనుకుంటూ, నేను హోకాగే సన్ కి జుట్సు నేర్పించబోతున్నాను, యావో లార్డ్ ఫోర్త్ లార్డ్ సెవెంత్ నేను ఖచ్చితంగా నా డ్యూటీని ఫుల్ఫిల్ చేస్తాను అని అంటాడు. అండ్ బోరుటోని ట్రైనింగ్ కి తీసుకెళ్లి ఒక బెలూనింగ్ గాల్నే ఏంటిది అని అంటాడు. అండ్ బోరుటో ట్రై చేస్తానా గానీ అది ఏమీ పగలదు. కొనహమారు కూడా, నీకు ఇంతకు ముందున్న ఎక్సైట్మెంట్ ఎక్కడ పోయింది, కమాన్ ఇంకోసారి జస్ట్ నేను చేసేది కేర్ఫుల్ గా వాచ్ చేయి, ఆ తర్వాత కాపీ చేయి ఏ అని అంటాడు. బోరుటో కూడా, నాకు తెలుసు నాకు తెలుసు కానీ ఇది వర్క్ అవట్లేదు ఏ అని అంటాడు. కొనహమారు కూడా, నా స్పీచ్ ప్యాటర్న్ ని నువ్వేం కాపీ చేయక్కర్లేదు అని గానీ. బోరుటో కూడా, ఆ లాస్ట్ ఏ అనేది ఈ టెక్నిక్ వర్క్ అవట్లేదు అన్నాను, నేనే మీ ఏని కాపీ చేయట్లేదు అని అంటాడు. కొనహమారు కూడా పొద్దాకులు ఆ ఏ అని చెప్పడం ఆపే అని గానీ వెంటనే బోరుటో ఆ బెలూన్ కింద కొట్టేసి, ఆయన బెలూన్ తో ఎందుకు స్టార్ట్ చేయాలి, ఇంకేం మెదల్ లేదా దీన్ని మాస్టర్ చేయడానికి అని అంటాడు. కొనహమారు కూడా చెప్తూ, లార్డ్ ఫోర్త్ మీ గ్రాండ్ డాడ్ కి ఈ జుట్సును డెవలప్ చేయడానికి 3 ఇయర్స్ పట్టింది అండ్ మాస్టర్ చేయడానికి ఇంకో 6 మంత్స్ పట్టింది, ఇది డిఫికల్టీలో ఏ ర్యాంక్ జుట్సు, నువ్వు అనుకుంటున్నావా ఇది ఈజీగా నేర్చుకోగలవని అని అనగానే అండ్ బోరుటో అంతే చూస్తా ఉంటే కొనహమారు కూడా, ఇది ఓ గుడ్ లక్ జీనియస్ అని వెళ్ళిపోతాడు. అండ్ బోరుటో ప్రాక్టీస్ చేస్తానే ఉంటాడు, తనకి వల్ల కాకుండా ఉంటుంది అండ్ తనని శారద చూస్తూ ఉంటుంది దూరం నుంచి. అండ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వర్క్ చేస్తే అది అప్పుడు పగులుతుంది. అండ్ బోరుటో వెళ్ళి, నేను చేశానని కొనహమారుకు చెప్పగానే కొనహమారు కూడా, వెల్ డన్ అయితే ఇదిగో నెక్స్ట్ స్టెప్ అని రబ్బర్ బాల్ ఇస్తాడు. బోరుటో కూడా, ఏంటి ఇప్పుడు రబ్బర్ బాల్ అని ఇంకా మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. అండ్ కొనహమారు కూడా బోరుటోతోనే ఉంటాడు. అండ్ రాత్రి అవుతుంది, సరే రాత్రి అయిందని నేను వెళ్తున్నాను అని అంటాడు. అండ్ శారద అంతే చూస్తా ఉంటుంది, బోరుటో కూడా రాత్రి అయినా ట్రై చేస్తానే ఉంటాడు. అండ్ పొద్దున కూడా అవుతుంది, కొనహమారు వచ్చి చూడంగానే నో వే అని షాక్ అవుతాడు. చూస్తే బోరుటో చిన్న రాసింగన్ చేసి ఐ డిడ్ ఇట్ అనుకుంటాడు. అండ్ అదే వెళ్ళి సాస్కేకి చూపిస్తే సాస్కే కొంచెం నవ్వుతాడు. బోరుటో కూడా, అంత ఫన్నీ ఏముంది చూడండి నేను మాస్టర్ చేశాను అనగానే సాస్కే కూడా, అది అంత చిన్నగా ఉంది, దాన్ని అసలు రాసింగన్ అంటామా అని కానీ అనే లోపే బోరుటో ఇరిటేట్ అయ్యి దూరంగా విసిరేస్తాడు. ఆ రాసింగన్ దూరంగా వెళ్లి మధ్యలోనే మాయమైపోతుంది. బోరుటో సాడ్ గా ఫీల్ అయ్యి వెళ్ళిపోతాడు. అండ్ చెట్టు పైన ఉన్న శారద కిందకి దిగి, మీరు ఎప్పుడు స్ట్రిక్టే డాడ్, మీకు తన గురించి తెలియదు అనుకుంటా, తను అసలు ఇలాంటి వాడే కాదు, తను ఇంత దూరం చేసుకుని రాగలిగాడంటే ఇది మెరాకిలే అని మీకు అర్థమవుతుందా అని అంటుంది. సాస్కే కూడా, మీరిద్దరు ఎందుకు కన్క్లూజన్స్ కు వెళ్తున్నారు, నేను ఇంకా నో అని చెప్పలేదు కదా. శారదకి చెప్తూ, నేను తనని నా స్టూడెంట్ చేసుకుంటానని చెప్పగానే శారద కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సాస్కే పక్కకు చూడగానే రాసింగన్ మాయమైపోతుంది కదా, కానీ అది చెట్టుకు వెళ్లి గుద్దుకుంటుంది. అండ్ చునిన్ ఎగ్జామ్ అనౌన్స్మెంట్స్ ఇస్తా ఉంటారు. బోరుటో కూడా ఇరిటేట్ అయి నడుస్తూ ఉంటే మధ్యలో సైంటిస్ట్ వచ్చి, ఏంటి యంగ్ మాస్టర్ అని అడుగుతాడు. అండ్ బోరుటోని తన లాబొరేటరీకి తీసుకెళ్లి అన్ని నేచురలీ సైంటిఫిక్ టూల్ తో చేయడం చూపిస్తాడు. సైంటిస్ట్ కి బోరుటో రాసింగన్ గురించి చెప్పినప్పుడు, అలా అయితే ఇక్కడ ఉన్న ఎక్స్పెరిమెంట్స్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటా, కూల్లీ స్మార్ట్లీ కొంచెం లిటిల్ ఎఫర్ట్ పెడితే చాలా లార్జ్ రిజల్ట్స్ చూడొచ్చు, అలానే కదా మీ జనరేషన్స్ ఉండాల్సింది, మీరు అగ్రీ చేయరా, ఇదిగోండి యంగ్ మాస్టర్ మీకు ఫిట్ అయ్యేది చూస్ చేద్దామని అంటాడు. అండ్ బోరుటోకి సైంటిఫిక్ టూల్ కూడా ఇచ్చేస్తాడు. అండ్ బోరుటో నడుస్తూ ఉంటే దారిలో అర్థం కనపడితే
దాంట్లో చూసుకుంటే తను మురిగ్గా కనపడతాడు. నేనెప్పుడు ఇంత దర్టీగా అయ్యానని దుమ్ము తుల్చుకుంటూ ఉంటే అద్దంలో ఒక గెస్ట్ హౌస్ లో తనకి నరుటో కనపడతాడు. తన సాస్కే దగ్గరికి వెళ్లి ఆ సైంటిఫిక్ తో రాసంగాన్ని చేసి చూపిస్తాడు. తన సాస్కేకి లిటిల్ గా సైంటిఫిక్ మిషన్ కనపడుతుంది. ఏంటబ్బా అని కొంచెం క్లియర్ గా చూసే లోపే బొరుటో షర్ట్ స్లీవ్ కొంచెం ముందుకొస్తుంది. తన సాస్కేకి బొరుటోలో నరుటో కనిపించడంతో వెల్ ఇది అడ్వాన్స్డ్ గా ఒక రోజులో చేసావా అని కానీ బొరుటో కూడా టాలెంట్ విషయానికి వస్తే మా నాన్నలా కాదులే అని అంటాడు. సాస్కే కూడా వెనక్కి తిరిగి దట్స్ ఫర్ షూర్ నువ్వు నరుటో కంటే కొంచెం డిఫరెంట్ గా ఉన్నావు అని చిన్నగా అనుకుంటూ ఆ కేసు కాకపోతే అనుకుంటాడు. సైంటిఫిక్ టూల్ చూస్తాడు కదా అది కాకపోతే అనుకుంటాడు. బొరుటో కూడా సో అయితే మీ ఆన్సర్ ఏంటి నన్ను మీ స్టూడెంట్ గా చేసుకోవడంలో అనగానే సాస్కే కూడా ఫైన్ నువ్వు నా స్టూడెంట్ అవ్వచ్చు అని అంటాడు. అండ్ రాత్రి అవుతుంది క్యాంప్ ఫైర్ వేసుకుంటాడు. బొరుటో కూడా సో మా డాడ్ గురించి చెప్పండి అనగానే సాస్కే కూడా తన పెద్ద వాగుడుకాయ ఒకగే అవుతానని పొద్దాకులు చెప్తా ఉండేవాడు తను ఒక తిక్కలోడు అనగానే బొరుటో కూడా ఫూలా అది నాకు అర్థం కాలేదు బట్ నిజంగా నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే మై డాడ్ వీక్నెసెస్ అని అంటాడు. సాస్కే వీక్నెసెస్ అనగానే బొరుటో కూడా అయ్యా ఏదో ఒక వీక్నెస్ ఉంటే ఉంటుంది కదా అని అంటాడు. సాస్కే కూడా వెల్ చాలానే ఉన్నాయి నువ్వు ఒక చేతితో కూడా లెక్క పెట్టలేవు. ఒకప్పుడు తను లాసర్ ఫుల్ ఆఫ్ వీక్నెసెస్ ఉండేవి బట్ తన ఓన్ స్ట్రెంత్ తో తను పుల్ చేసుకుని ఒకగే అయ్యాడు. నన్ను అడిగితే ఈ రోజు ఉన్న నరుటో కంటే పాస్ట్ లో ఉన్న నరుటో గురించి నువ్వు స్టడీ చేయాలి అని అంటాడు. బొరుటో కూడా అలా అనగానే తనకి మనసులో ఉండిపోతుంది అంటే ఏంటి అని. నాను పొద్దున అవుతుంది సకురా కూడా శారదాని యా ఈ రోజు వచ్చేసింది ఫైనల్లీ నువ్వు వెళ్ళి నీ బెస్ట్ ఇవ్వు అని అంటుంది. శారద కూడా ఏంటి మామ్ మీరు బాగా చీర్ చేస్తున్నారు ఈ రోజు డాడీ ఇన్ని రోజుల తర్వాత వచ్చినందుకు సంతోషంగా ఉన్నారు కదా అనగా సకురా కూడా సిగ్గుపడతా ఏంటి డోంట్ బి సిల్లీ అని అంటుంది. శారద కూడా ఓకే ఎనీవే ఏదేమైనా కానీ నేను వెళ్తున్నానని హ్యాపీగా వెళ్తుంది. శారద బొరుటో దగ్గరికి వెళ్లి మా డాడ్ మీద బెట్టి గెలిచావు కదా అండ్ ఇప్పుడు మా డాడ్ స్టూడెంట్ కదా నవ్వు ఏంటి అనగానే బొరుటో కూడా హిహి అని నవ్వుతో నేను మీ నాన్నని మా డాడ్ వీక్నెసెస్ చెప్పమని అడిగాను అని అంటాడు. శారద కూడా ఏంటి అని నేను నిన్ను క్రిటిసైజ్ చేస్తానని అనుకోగాకు కానీ మనం లార్డ్ సెవెంత్ ని ఛాలెంజ్ చేయాలంటే ఫస్ట్ మనం చునిన్ అవ్వాలి అని అంటుంది. బొరుటో కూడా అందుకనే కదా ఇది చేస్తుంది నేను సాస్కే మాస్టర్ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను అండ్ అది చునిన్ ఎగ్జామ్ లో పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు. అండ్ కంటిన్యూ చేస్తూ నా పవర్ ఎప్పుడోకప్పుడు తనని దాడుతుంది తెలుసా అనగానే శారద కూడా యు మీన్ అంటే మన పవరా అని అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. బొరుటో కూడా సరే ఏదేమైనా కానీ మనం చునిన్ ఎగ్జామ్ ని విన్ అవ్వాలి అని తన అప్లై చేసింది అప్లికేషన్ చూపిస్తాడు. శారద కూడా తన అప్లికేషన్ చూపిస్తూ సమ్ టైమ్స్ నువ్వు కూడా ఇరిటేట్ చేయలే అని అంటుంది. అండ్ మిచ్చుకి కూడా వచ్చి నన్ను కూడా మర్చిపోకండి అని తన అప్లికేషన్ చూపిస్తాడు. అండ్ రాత్రి అవుతుంది ఒక ప్లేస్ లో మోమోషికి ఎయిట్ టైల్స్ ని అటాక్ చేసి మోమోషికి అంటూ ఇమాజిన్ మనం తీసుకోబోయే చక్ర ఫ్రూట్ బీస్ట్ ఫామ్ లో ఉంది ప్లస్ అది చాలా పీసెస్ గా ఓల్డ్ లో స్ప్రెడ్ అయింది ఇది అందులో ఒక పీస్ అనుకుంటా అండ్ కొన్ని క్యాప్సూల్స్ నోట్ లో వేసుకుని చూస్తే మనం ఒక్కొక్కటిగా రికవరీ చేయాలనుకుంటా అని అంటాడు. అండ్ ఈ లోపు ఎయిట్ టైల్స్ బీజ్ బాంబ్ ని క్రియేట్ చేసి మోమోషికి పైన అటాక్ చేస్తుంది. మోమోషికి చేయి చూపించాలని తన చేతికి రెన్నేగన్ ఉంటుంది అండ్ ఆ బీజ్ బాంబ్ ని మొత్తం అబ్జర్వ్ చేసి డబల్ రిటర్న్ కి రెడీగా ఉండని ఇంకో చేతిలో నుంచి డబల్ గా చేసి ఎయిట్ టైల్స్ పైకి అటాక్ చేస్తుంది. అండ్ ఇంకేముంది భూమ్ ఎయిట్ టైల్స్ నార్మల్ కిల్లర్ బీ గా మారుతుంది. మోమోషికి చాక్రాని బయటికి లాగుతూ వెల్ ఈ బీస్ట్ ఫామ్ చక్ర ఫ్రూట్ హ్యూమన్ ని ప్రొసెస్ చేసుకుంది అనుకుంటా మొత్తం లాగి దట్స్ ఇట్ అనగానే కిల్లర్ బీ కింద పడిపోతాడు. చూస్తుంటే దీనికంటే బిగ్గర్ చక్ర సిగ్నల్ పక్క ల్యాండ్ నుంచి వస్తుంది ఐ బిలీవ్ అదే మనం తీసుకోబోయే మాక్సిమం చక్ర అనుకుంటాడు. కానీ ఇద్దరు ఆ ల్యాండ్ కి స్టార్ట్ అవుతారు అంది చాప్టర్ అండ్ ఫ్రెండ్స్. వెల్ మీకో క్వశ్చన్ మోమోషికి కాకుండా ఇంకో ఒత్తుసుకి పేరేంటి మీరు కరెక్ట్ గా వీడియో చూసింటే ఆ ఒత్తుసుకి పేరు కింద కామెంట్ చేయండి.